కడప జిల్లాలోని బద్వేలు అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాల్లో వైసీపీ పార్టీ తిరుగులేని విజయాన్ని కైవసం చేసుకుంది. వైసీపీ అభ్యర్థి డాక్టర్ సుధమ్మ ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి మీద భారీ ఓట్ల తేడాతో చరిత్ర సృష్టించారు. అసలు నిజం చెప్పాలంటే ఉప ఎన్నికల పోరులో వైసీపీ బీజేపీలు తలపడినప్పటికీ మధ్యలో చాలా వరకు నష్టపోయింది టీడీపీని అని చెప్పాలి. అదేంటి, బరిలోకి కూడా దిగిన టీడీపీకి ఎలా నష్టపోయిందని అనుకుంటున్నారా? ఇక్కడే అసలైన లాజిక్ ఉంది. బద్వేలులో వైసీపీ పార్టీ దాదాపు 90,000 ఓట్లకు పైగానే మెజార్టీతో బీజేపీపై గెలిచింది. సరే, ఇక్కడ గెలిచింది వైసీపీ, ఓడింది బీజేపీ, కానీ నష్టపోయింది మాత్రం పక్కగా టీడీపీనే. అదేలా అని ఒక్కసారి చూసుకుంటే, గత ఎన్నికల ఫలితాన్ని ప్రస్తుత ఉప ఎన్నిక ఫలితాన్ని ఒక్కసారిగా పరిశీలించుకుంటే, గత ఎన్నికల్లో వైసీపీకి దాదాపు 95,000 ఓట్లు పోలయ్యాయి. ఇక టీడీపీకి 50,000 ఓట్లు, కాంగ్రెస్కు సుమారుగా 2,300 ఓట్లు, బీజేపీకి 735 ఓట్లు వచ్చాయి. కానీ ఇప్పుడు ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయలేదు, ఓటమిని ముందుగానే గ్రహించి సంప్రదాయాన్ని గౌరవిస్తున్నామంటూ తప్పుకున్నారు. అలాంటప్పుడు టీడీపీ ఓటర్లు మామూలుగా అయితే న్యూట్రల్గా ఉండాలి, లేదా ఎవరికి వారు కావాల్సిన వాళ్లకు ఓట్లు వేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ప్రత్యర్థిగా ఉన్న వైసీపీకి ఓటు వేయడానికి మాత్రం ఆసక్తి చూపించారు. అయితే టీడీపీ చేసిన మిస్టేక్ వలన బద్వేల్లో టీడీపీకి సంబంధించిన ఓట్లు 4 రకాలుగా చీలిపోయాయని కనిపిస్తుంది. ఇక్కడ మరో విషయం ఏంటంటే, టీడీపీ పరోక్షంగానే కాదు ప్రత్యక్షంగా కూడా బీజేపీకి మద్దతునిచ్చింది. ఇంకా చెప్పాలంటే, ఎలక్షన్ సమయంలో పోలింగ్ బూతుల దగ్గర బీజేపీ ఏజెంట్లు టీడీపీ నేతలు కలిసి పనిచేశారు. ఈ విధంగా టీడీపీ నేతలు బీజేపీ వైపు మొగ్గు చూపడంతో బద్వేల్లో టీడీపీకి సంబంధించినటువంటి దాదాపుగా మెజారిటీ దళిత ఓటర్లు కొందరు వైసీపీ వైపుకు వెళ్లారు. అలాగే కొంతమంది ఓటర్లు బీజేపీకి మరికొంతమంది కాంగ్రెస్ వైపుకు కూడా మొగ్గు చూపారని అర్థమవుతుంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది చూస్తే, బీజేపీ కాంగ్రెస్లు ఓడిపోయాయి కానీ నష్టం మాత్రం కాలేదు. ఎందుకంటే గత ఎన్నికలతో పోలిస్తే ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్లకు ఎక్కువగానే ఓట్లు పోలయ్యాయి. గత ఎన్నికల్లో బీజేపీకి 735 ఓట్లు రాగా ఇప్పుడు 21,000 ఓట్ల పైనే పడ్డాయి. అలాగే కాంగ్రెస్కు 2,300 వరకు ఓట్లు రాగా ఇప్పుడు దాదాపుగా 6,000 ఓట్లకు పైనే వచ్చాయి. అంటే టీడీపీ ఓట్లు వైసీపీ బీజేపీ కాంగ్రెస్లు పంచుకున్నాయి. చివరికి కొందరు టీడీపీ మద్దతుదారులు ఈ 3 పార్టీలకు కాకుండా నోటాకు వేసినట్లు తెలిసింది. అందుకే గత ఎన్నికల్లో కంటే నోటా ఓట్లు ఇప్పుడు ఎక్కువగా పెరిగాయి. గత ఎన్నికల్లో నోటాకు 2,000 ఓట్లు వరకు పడితే ఈ ఎన్నికల్లో 4,000 ఓట్లు వరకు పడ్డాయి. మొత్తంగా చూసుకుంటే బీజేపీ కాంగ్రెస్లు ఓడిపోయిన నష్టపోయింది లేదు, కానీ టీడీపీ మాత్రం బొక్కబోర్లా పడింది. అనుకున్నది ఒకటే అయినది ఒకటే అన్నట్లుగా నెత్తిమీద తడిగుడ్డేసుకుని కూర్చునే స్టేజ్కి వచ్చింది టీడీపీ.